కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నాగిరెడ్డి. అన్నిటికి మించి నాకు ఒకటి తమాష ఏంటంటే, కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ బద్ధ శత్రువులు అవునా కదా, అందరికీ తెలుసు కాంగ్రెస్ బీజేపీ బద్ధ శత్రువులు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చంద్రబాబు నాయుడు ఇద్దరిని మేనేజ్ చేస్తున్నాడు, అటు బీజేపీని మేనేజ్ చేస్తున్నాడు, ఇటు కాంగ్రెస్ మేనేజ్ చేస్తున్నాడు. మరి ఈరోజు మా రమేష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా ఎక్స్ఎమ్మెల్యే లక్కెట్పల్లె, 60 కోట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చంద్రబాబు ఇచ్చాడని చెప్పి. మరి ఇది ఎక్కడ న్యాయమో మాట్లాడ కదా, అది ఒక చంద్రబాబుకే తెలుసు. క్రితం పాలన కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ మేలు జరిగింది, ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది, ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది. మనం పూర్వ ప్రభుత్వాల మాదిరి కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రజల ముందు గర్వంగా తిరుగుతున్నాం, గడప గడపగా తిరుగుతున్నాం, మేము చేసిన మంచిని చెబుతున్నాం, మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తున్నాం. మరి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా చెప్పాడని అడుగుతున్నా. మా ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందంటే మమ్మల్ని ఆదరించండి. మరి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పరిపాలన జరిగింది. ఇది ఒకటే కాదు సార్, మరి డెవలప్మెంట్ చూసుకోండి, అభివృద్ధి కార్యక్రమం చూడండి. మరి కేవలం పత్రపత్రికలో ఏదో పేరు చేస్తున్నారు, ఎక్కడ పాడుబడి ఒకటి పెట్టుకుని చేస్తున్నారు, బాగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే రోడ్డు చూపించడం లేదు. అభివృద్ధి అంటే ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్క పాఠశాల ఉంది, ఈరోజు ఆ రోజు ఏ రకంగా ఉండే పాడుబడి పాఠశాలలు ఉన్నాయి, ఈరోజు నాడు జరిగింది ఏంటంటే. మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ఆ రోజు ఏ రకంగా ఉండే ఈరోజు ఎక్కడ. మరి వ్యవసాయ రంగం ఉంది, ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది సార్. రైతులకు ఇప్పుడు ఎక్కడ కూడా కావాల్సినటువంటి సరుకులు ఇస్తూ ఎరువులు కానీ ఏవైనా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఈరోజు వ్యవసాయ అధికారులతో ఉంటున్నారు. ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక అగ్రికల్చర్ చేస్తున్నాడు. మరి ముఖ్యంగా మన మైదుకూరు ప్రాంతం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం. ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపు 72 సచివాలయాలు ఉన్నాయి, 72 అగ్రికల్చర్ చేస్తున్నారు ఇక్కడ. వారి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తున్నారు. అన్నిటికి మించి చరిత్రలో ఎప్పుడు కని వినగండిలో దాదాపు 124 కోట్ల రూపాయలు మైదుకూరు కాన్స్టిట్యూన్సీకే ఇన్సూరెన్స్ కవర్ అయింది, ఒక ఇన్సూరెన్స్ కవర్ అయింది, చరిత్రలో ఎప్పుడూ లేదు. అదే కాదు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ కూడా చూస్తున్నాం. ఈ సంవత్సరం ఏదైనా పంట నష్టం పెడితే తర్వాత 2 సంవత్సరాలు ఎప్పుడో ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, కానీ ఖరీఫ్లో దెబ్బతింటే రబీకే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎంత అన్యాయంగా చూస్తున్నాడు. ఈరోజు బొండ ఉందని ఒప్పుకున్నాడు,